నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల విశిష్టత గుండుగొలను శ్రీ సీతారామస్వామి ఆలయంలో చతుర్మాస పూజలు అంకురార్పణ కార్యక్రమంలో తొలి ఏకాదశి పర్వదినము పురస్కరించుకొని నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ కొండ గంగరాజ్ కుమార్ గారు తెలిపారు. గుండుగొల శ్రీ సీతారామ స్వామివారి దేవాలయంలో వార్షిక చాతుర్మాస్య దీక్ష ఈ రోజుతో ప్రారంభమైంది. ఈరోజు విశేషముగా తొలి ఏకాదశి అంటే శయన ఏకాదశి. ఈ రోజు నుంచి చాతుర్మాస్యం నాలుగు మాసములు స్వామివారికి విశేష తులసి దళ పూజలు విశేష అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఇది పురస్కరించుకుని ఈరోజు చాతుర్మాస దీక్ష అంకురార్పణ చేసి స్వామివారికి స్థాపన చేసి తులసికి అర్చన అంటే తులసి పూజ చేసే ముందు మనం అర్హత సాధించడం కోసం తులసికి పూజ చేసి ఆ తులసితో స్వామివారికి అర్చన విశేష సహస్ర తులసి దళార్చన చేసి స్వామివారికి పంచహారతలు ఇచ్చి స్వామివారికి ఈరోజు దిగ్గు ఏకాదశి వ్రతం దిగ్విజయంగా నిర్వర్తించాం. నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా విరాజిల్లుతున్న శ్రీ సీతారామ స్వామివారి దేవాలయంలో మనకు అదే అనేక మాకు అందరికీ తెలుసు అనేక రకములుగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. ఆ సేవ చేసిన భాగ్యం మాకు కలగజేయటానికి కలగజేసినందుకు స్వామివారికి మేము విశేష సేవలు చేయాలని ఫలంతో అదృష్టం చేసుకోవాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. జై శ్రీ. ఆలయ చైర్మన్ కొండ గంగరాజ్ కుమార్ పర్యవేక్షణలో అర్చకులు సుధీర్ ఆచార్యులు నేతృత్వంలో పూజా కార్యక్రమములు జరిగాయి. కార్యక్రమంలో తొలుత గణపతి పూజ అనంతరం శ్రీ సీతారామస్వామివారికి విశేష అర్చనలు మరియు హారతులు పంచహారతులను ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో భీమడోలు తహసీల్దార్ జేవి సుబ్బారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కొండ హరిబాబు గారు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.